వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా మేము రుచి. ఆహా మేము రుచిలో రాజుగారు ఏం మంచి చేస్తున్నారో చూద్దామా. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఇంగ్లీష్ లో ఏమండి చేస్తున్నారు రాజుగారు? ఈ రోజు ఒక సింధీ వంటకం చూపిస్తున్నానండి. సన్నా పకోరా. సన్నా పకోరా. అవునండి. సో అక్కడ వంట ఇది. అవునండి. ఓకే రాజుగారు. సన్నా పకోరా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సన్నా పకోరా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, వాము ఒక టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర ఒక టీ స్పూన్, వంట సోడా చిటికెడు, పచ్చిమిరపకాయలు మూడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే, సో ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ముందుగా ఈలోగా బౌల్లో పిండి కలిపేసుకుందాం అండి. శనగపిండి దీంట్లో, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా వాము, కొద్దిగా సోం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కావాల్సి మనం పచ్చిమిర్చి పేస్ట్ అనే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర, ఇంగువ, కారం, సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా అండి. సో ఇవన్నీ బాగా కలిపేసి తర్వాత తగిన నీళ్ళు పోసేసి కొంచెం గట్టిగా కలిపేసుకోవాలండి. ఓకే, నీళ్ళు ఇస్తారా? ఓకే. సో కొద్ది కొద్దిగా చూస్తూ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం పెద్ద పెద్ద సైజులో వస్తాయండి. ఓకే, అంటే మనకు కొంచెం ముద్ద పకోడీ టైప్లో కొంచెం అలా పెద్ద సైజులో వస్తుంది. చేతితో కాకుండా స్పూన్తో వేసుకుంటే కొంచెం మనకు ఈజీగా కూడా వస్తుంది ఈ పకోడీ. ఓకే, సో ఇది స్నాక్ ఐటమా రాజుగారు? స్నాక్ ఐటమే అండి. ఇలా జారుడు చూసుకోవాలి మనం. మరి ఎక్కువ జారుడుగా ఉండకూడదు, అలానే మరి తిక్కుగా తిక్కుగా ఉండకూడదు. నీళ్ళు సరిపోతాయి రాజు? సరిపోతాయండి. ఓకే, సో ఇలా సో చిన్న అలా ముద్దల్లా మనం వేసేసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ పకోడా. ఓకే ఓకే. మామూలుగా టమాటో సాస్ కానీ లేదా ఫ్రెష్గా చేసుకున్న అంటే టమాటో చట్నీ అలాంటి వాటితో మనకు బాగుంటుందండి. ఓకే, సో కట్టామిట్టతో కూడా తీసుకోవచ్చు, గ్రీన్ చట్నీతో కూడా బాగుంటుంది. సో ఈవినింగ్ టైంలో చాలా సింపుల్గా ఈజీగా కల్పించుకొని చేసుకోవచ్చు. ఎస్. ఓకే, సో మెయిన్గా ఏంటంటే కొంచెం స్లో ఫ్లేమ్లో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం మనకు ముద్దలా వేసుకున్నాం కదా, కొంచెం పెద్ద పెద్దగా లోపల వరకు. సో శనగపిండి తీసుకున్నాం కాబట్టి లోపల వరకు బాగా మనకు ఫ్రై కావాలండి. ఓకే ఓకే, దీన్ని అన్ని వైపులలో బాగా తిప్పేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసేసుకోవచ్చండి. సింపుల్ అంతే. అంటే మామూలుగా చేతితో అలా మనం చిన్న చిన్నగా అలా వేయకుండా ఇలా స్పూన్తో వేసుకుంటే మనకు అలా ముద్దలా కొంచెం మనకు పెద్ద సైజులో వస్తుందండి పకోరా. సో ఒక్కొక్కది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా చేసుకునే వంటల్లో కూడా. అవును, ఇది మనకు సింధీ వాళ్ళు ఇలా చేసుకుంటారు. సో కొంచెం ఆ సోంపు వస్తుంది, ఇంగువ ఫ్లేవర్ వస్తుంది మధ్య మధ్యలో మనకి, కొంచెం ఆ పచ్చిమిర్చి తగులుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు ఆ వామ ఒకటి, జీలకర్ర ఒకటి, అన్నీ ఉన్నాయి. ఎస్, ఈ వర్షాకాలంలో ఇలాంటి స్నాక్స్ చక్కగా తీసుకు చాలా ఉంటుంది. రెగ్యులర్గా మనం తీసుకునే వాటికి కూడా చాలా మందికి ఏంటంటే ఎప్పుడు అవే స్నాక్స్ అని కూడా అంటారు. అలాంటప్పుడు కొంచెం ఫ్లేవర్స్ కొంచెం ఇలా చిన్న చిన్నగా చేంజ్ చేస్తూ ఇలా సింధీ వంటకాలు, రాజస్థానీ వంటకాలు, పంజాబీ అలా ఒక్కొక్క ట్రై చేస్తూ ఉంటాయి. సో కొత్త రుచులు కూడా తిన్నట్టుగా ఉంటుంది. అవును. సో ఇది ఇంకొంచెం మనకు ఫ్రై కావాలండి.
ఓకే రాజు గారు. ఓకే రెడీ అయిపోయి ఓకే సో వేడి వేడిగా సన్నా పకోరా రెడీ. చూస్తున్నారు కదండి సన్నా పకోరాలు రెడీ అయిపోయాయి. మరొకసారి మీరు తయారీ విధానం చూద్దామా. సన్నా పకోరా తయారు చేసే విధానం, ఒక బౌల్లో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, వాము, సోంపు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ, కారం, ఉప్పు, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోరాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే సన్నా పకోరా రెడీ. సన్న పకోరా తయారు చేసే విధానం చూసాం కదా రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే చాలా బాగుంది రాజు గారు. సోంపు, వాము ఇవన్నీ కూడా బాగా వేస్తాం కదా, అంటే ఇంగువ అవన్నీ కొంచెం డిఫరెంట్ టేస్ట్లో, అంటే సింధీస్ అనుకున్నాం కదా, అంటే ఒక్కొక్క వాళ్ళే కొంచెం ఆ ఫ్లేవర్స్ కొద్దిగా వాళ్ళు రెగ్యులర్గా తీసుకొని అంటే మన దానికి కొంచెం భిన్నంగా ఉంటాయి. అవును, అంటే సోంపు మనం ఎక్కువ వాడమేమో కదా ఇలాంటి వాటికి. నార్త్ సైడ్లో కానీ అటువంటి చాలా మంది కూడా ఎక్కువ అంటే ఆ సోంపు కానీ కొంచెం స్వీట్ని కూడా వాళ్ళకి ఉంటే ఇష్టం ఉంటుంది స్నాక్స్లో కానీ. నిజంగా చాలా బాగుంది. ఎస్ అండి, సన్నా పకోరా చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకోసం వచ్చిన చిట్కా, ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, ఒక కప్పు నీళ్లు, ఒక కప్పు వెనిగర్ రెండింటిని బాగా మిక్స్ చేసుకుని ముఖము, మెడ కాళ్ళు, చేతులు అంతా కూడా మృదువుగా మర్దనం చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ బాగా హెల్దీగా తయారవుతుంది, బాగా క్లీనప్ అవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ ప్రీతి శ్రీనివాస్. మీరందరూ నన్ను రాబోయే చందమామలో హారికగా చూస్తున్నారు కదా, అయితే నేను ఈరోజు తెలుగు రుచిలో ఏం వంట చేస్తున్నానో అది మీరు చూడబోతున్నారు. ఇప్పుడు నేను మసాలా ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మసాలా ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, క్యారెట్ 1, బీన్స్ కొద్దిగా, క్యాబేజ్ కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, క్యాప్సికం 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. అయితే మసాలా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకుందాము ఒక ప్యాన్లో, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే మసాలా ఫ్రైడ్ రైస్ కదా. ఇది ఉల్లికాడలు అంటే స్ప్రింగ్ ఆనియన్స్, ఇవన్నీ ఒక 1 or 2 మినిట్స్ వేయించుకున్నాక, వెజిటేబుల్స్, క్యారెట్ చాలా ఫైన్గా చాప్ అయింది. ఫ్రైడ్ రైస్లో చాలా పెద్ద పెద్దగా ఉంటే వెజిటేబుల్స్ బాగోదు కదా, సో చిన్న చిన్నగా కట్ చేసిన క్యారెట్, బీన్స్ కలర్ఫుల్గా ఉంటుంది, అన్ని కలర్ వెజిటేబుల్స్ వేస్తున్నాం కదా, అండ్ క్యాప్సికమ్, క్యాబేజ్. వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తే నాకు చాలా ఇష్టము, అందుకే వెజిటేబుల్స్ ఎక్కువే వాడుతున్నాను. సో ఇది కొంచెం సాల్ట్ చేసుకుందాము. ఈ వెజిటేబుల్స్ ఏం బాయిల్ అవ్వలేదు, సో ఇలా స్టిర్ ఫ్రై చేసుకుంటే చిన్న చిన్నగా కట్ చేసాం కాబట్టి బాగానే ఉంటుంది. బేసికలీ నేను కన్నడ అమ్మాయిని, కర్ణాటక వంటలన్నీ బాగా వచ్చు, కానీ నాకు మీ అందరి అభిమానంతో తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి కాబట్టి తెలుగు సీరియల్స్ చేస్తూ చేస్తూ తెలుగు వంటల్ని నేర్చుకున్నాను. ఈ మసాలా ఫ్రైడ్ రైస్ అనేది కూడా ఈ హైదరాబాద్లో కొంచెం మసాలా అన్నీ ఎక్కువ చేస్తారు కదా, సో నా ఫ్రెండ్ నేర్పించింది. సో కైండ్ ఆఫ్ ఇది హైదరాబాదీ ఫ్రైడ్ రైస్ అని నేను మా ఇంట్లో అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను.
So I am really thankful for all the audience. ఇన్ని రోజులు నన్ను బాగా సపోర్ట్ చేస్తారు, ఇంకా ముందు కూడా రావోయ్ చందమామలో చూస్తున్నారు, అలాగే నన్ను సపోర్ట్ చేసుకుంటూ వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు స్టిర్ ఫ్రై చేసుకున్నాము. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? ఇది కొంచెం చైనీస్ ఫ్లేవర్ రావాలి కదా, అందుకని ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నాము. సోయా సాస్ ఎక్కువ వాడకూడదు, టేస్ట్ అంతా పాడైపోతుంది. చాలా కొంచెం అంటే కొంచెం ఇంతే వేస్తున్నాను, జస్ట్ ఫర్ ద ఫ్లేవర్ అండ్ లిటిల్ బిట్ టేస్ట్. సో దాని తర్వాత ఇప్పుడు మసాలా ఫ్రైడ్ రైస్కి మసాలాలు ఏంటో చూద్దాం. కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక ఇంకా కాసేపు ఇది కలిపి తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్, 1 బౌల్ రైస్ తీసుకుంటున్నాను, సో దానికి ఎంత సరిపోతుందో అంత సాల్ట్. ఎస్, సో వెజిటేబుల్స్ అన్నీ మసాలాలో బాగా ఫ్రై అయింది. సో ఇప్పుడు మేము దీనికి రైస్ యాడ్ చేసుకుంటే మా మసాలా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చూద్దాం. ఆల్రెడీ రైస్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను, కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా. సో ఈ రైస్ని ఇందులో మిక్స్ చేద్దాం. బాగా కలిపేస్తే ఫ్రైడ్ రైస్ జనరల్గా కొంచెం మసాలాలో మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు మసాలాలన్నీ యాడ్ చేసి. ఇది చాలా క్విక్గా కూడా అయిపోతుంది, ఎందుకంటే బిర్యానీయో పులావో చేయాలి వెజిటేబుల్స్తో అంటే చాలా లేట్ అయిపోతుంది. సో ఇది ఒక క్విక్ రెసిపీ. జనరలీ షూటింగ్స్ అయిన తర్వాత వండుకునే అంత పేషెన్స్ ఉండదు, సో అప్పుడు ఇలాంటి క్విక్ రెసిపీస్ని కనుక్కొని ఇలాంటివి నేను చేసుకుంటూ ఉంటాను. ట్రై చేయండి మీరు కూడా. సో మిక్స్ చేసాము, ఆల్మోస్ట్ మసాలా ఫ్రైడ్ రైస్ రెడీ ఉంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేద్దాం. దీనిపైన యాజ్ యూజువల్ కొత్తిమీర వేసేద్దాం. సో ఇది మసాలా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. కావాలంటే కెచప్తో పాటు కూడా తినొచ్చు, లేదా అలాగే కూడా చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. మసాలా ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం, ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా ఫ్రైడ్ రైస్ రెడీ. రాజుగారు, నేను ఏదో ట్రయల్ వేసాను, అంటే నేను ఇంట్లో చేశాను. ఈరోజు మీ ముందు కూడా ఇది చేసి మీకు చేసి చూపుతామని. సో చూడండి, మసాలా ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను, ఎలా ఉందో మీరే చెప్పాలి. ఓకే, జనరల్గా ఫ్రైడ్ రైస్ అనగానే మనకు సోయా సాస్ లేదా మిరియాల పొడి ఈ ఫ్లేవర్స్ తెలుస్తుంటాయి. దీంట్లో కొంచెం మీరు అడిషనల్గా పొడిలో యాడ్ చేశారు కదా, జీలకర్ర పొడి, ధనియాలు, అలాగే గరం మసాలా. కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉంది, అంటే రెగ్యులర్గా ఫ్రైడ్ రైస్ టేస్ట్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. బాగుంది, అంటే మనం చేసుకునే ఆ డిఫరెంట్ రకరకాలుగా చేసుకుంటుంటాం కదా, దాంట్లో ఇలా మసాలా యాడ్ చేసేయడం అనేది కొంచెం ఐడియా బాగుంది. రాజుగారు, బిర్యానీ ఆర్ పులావ్ ఇలాంటివి ఏమైనా చేయాలి అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అవును, సో అందుకని ఇలాంటి క్విక్ రెసిపీస్ నేను అప్పుడప్పుడు కనుక్కుంటుంటాను. ఓకే, బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, రాజుగారు కూడా చాలా బాగుంది అని చెప్పేశారు. మీరు కూడా మసాలా ఫ్రైడ్ రైస్ని ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ తినడమే కాకుండా
కాస్త ముఖానికి పైపోతగా అప్లై చేసుకున్నా కూడా ప్రయోజనాలు మెండుగానే ఉంటాయి. ముఖ్యంగా పుచ్చకాయ రసాన్ని కానీ గుజ్జును కానీ కొద్దిగా తీసుకుని ముఖానికి మెడకి మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకొని ఆ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే నిస్తేజంగా మారిన స్కిన్ తిరిగి గ్లోని పోషణని సంతరించుకుంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు ఈ రోజు? మునగాకు జొన్న అట్టు అండి. మునగాకు జొన్న అట్టు? yes. వావ్, అంటే జొన్న పిండి మునగాకు కలుపుతారు రాజుగారు? సో ఇక్కడ జొన్న పిండి కాకుండా మనం జొన్నలు వాడుతున్నాం. ఓకే ఓకే. సో నానబెట్టి ఏమైనా చేస్తారు? అవునండి, నానబెట్టేసుకొని చేసుకుంటాం. ఓకే రాజుగారు, మునగాకు జొన్న అట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు జొన్న అట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, జొన్నలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిరపకాయలు 2, మినప్పప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయండి రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనం ముందుగా జొన్నలు 1 పూట ముందుగా నానబెట్టేసుకోవాలి. ఓకే. సో నేను ముందుగా నానబెట్టేశాను. అలాగే మినప్పప్పు కనీసం 2 నుంచి 1-3 గంటల పాటు నానితే బాగుంటుంది. ఓకే. సో ఈ రెండు కూడా ముందు మనం నానబెట్టేసి పెట్టేసుకోవాలి. మునగాకు మనం పచ్చిగా తీసుకోలేం కాబట్టి కొంచెం దాన్ని వేయించుకుంటున్నాం అండి. సో వాటితో పాటు కొన్ని ఫ్లేవర్స్ కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం. కొద్దిగా నెయ్యి వేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో దీనికి ఏంటంటే మనం మునగాకు మరీ ముదురు కాకుండా కొంచెం లేతగా ఉన్నది తీసుకుంటేనే బాగుంటుంది. సో ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం బాగుంటుందండి లేత మునగాకులో. ఓకే. ముదురుగా ఉంటే కొంచెం చేదు ఏమైనా ఉంటుంది? కొద్దిగా లైట్ చేదు ఒకరు వస్తుంది అన్నమాట మనకు. దీంట్లో అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా మళ్ళీ మనం పేస్ట్లా చేసుకుంటామండి. అట్టు కాబట్టి మనకు కొంచెం టేస్ట్లో అయితేనే బాగుంటుంది. సో వీటితో పాటు మునగాకు, సో దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం. సో ఆ పిండికి కూడా సరిపడా యాడ్ చేస్తున్నాం. సో ఆ పిండిలో వేయట్లేదా సాల్ట్? లేదండి. సో ఇది మనం ఆ పిండితో పాటే కలిపేసి మనం మిక్సీ పట్టేసుకుంటాం. సో అక్కడ మనం కలిసిపోతాం. సో కొంచెం ఆ వేడిలో మనకు మగ్గితే సరిపోతుందండి అది. ఓకే. సో ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. సో ముందుగా జొన్నలు వేసేసి, అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టిన జొన్నలు కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది బాగా నలిగిన తర్వాత దీంట్లోనే మినప్పప్పు, ఇది కూడా ఒకసారి పట్టేసుకున్నాం. సో దీంట్లోనే మనం ఇందాక వేయించి పెట్టేసుకున్న మునగాకు అలాగే కొద్దిగా పెరుగు, ఓకే, కొంచెం ఆ పులుపు రావడానికి. సో పుల్లగా ఉండే పెరుగు? కొంచెం పులుపు, అంటే మనకి అప్పటికప్పుడు చేసుకుంటున్నామనా? ఎస్. సో లేకపోతే కొంచెం మనకి అవసరమే ఉంటుంది.
ఓకే సో మెత్తగా అయిపోయిందండి ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం సో కొద్దిగా నెయ్యి రాసేసుకున్నాం అండి బ్రష్ ఇస్తారా ఒకసారి రాసేసమండి సో ఇది నాన్ స్టిక్ కాబట్టి మళ్ళీ టిష్యూ పేపర్తో మనం అది తుడి చేసుకుంటున్నాం లేకపోతే అంటే మనకి స్టిక్ కాదనమాట సో అదే మామూలులో ఐరన్ ప్యాన్ అయితే మటుకు కొంచెం ఉల్లిపాయ నూనె పెట్టేసి లేకపోతే కొంచెం లైట్గా పుజాలు వేసుకొని ఒకసారి అది సీజనింగ్ చేసుకుంటారు సో అప్పుడు మనకు అది అద్దుకోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది కొంచెం వేగిన తర్వాత గుంట కట్టిస్తారా ఓకే మంచి కలర్ వచ్చింది కదండి సో ఆకుర కూడా చిన్న చిన్న చంక్స్ లాగా అలా కనిపిస్తుంది మిక్సీ పట్టేస్తే సో దీన్ని మనం సైడ్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాం సో జొన్న కాబట్టి కొంచెం మన రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకుంటే బాగుంటుంది సో పొట్టుతో పాటే తీసుకున్నాం కదా కొంచెం హార్డ్గా ఉంటుంది ఓకే అట్లా కాడిస్తారా సో అన్ని వైపులా బాగా వేగిన తర్వాత మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకుందామండి ఓకే టర్న్ చేసుకుందాం సో కొంచెం హెల్దీగా ట్రై చేసుకోవాలనుకుంటే ఇలా మనం జొన్నలతో హ్యాపీగా దాంతోపాటు మనం మునగాకు కూడా యాడ్ చేసుకున్నాం ఇంకా హెల్తీగా అది సో లైట్గా అప్పుడు ట్రై చేసుకోవచ్చు చాలామంది కూడా ఇప్పుడు జొన్న రొట్టెలు ఇంట్లోనే అంత తయారు చేసుకొని తింటున్నారు కాబట్టి ఆ జొన్నలు మనం చాలామంది కూడా ఏంటంటే దాంట్లో కూడా జొన్నలు కొనుక్కొచ్చు కోసుకొని మిల్ల ఆడిచ్చేసి ఆ పిండితో చేసుకుంటాం ఎందుకంటే మార్కెట్ దొరికే జొన్న పిండి కూడా అంత క్వాలిటీ అని చెప్పలేము కాబట్టి ఎలాగో జొన్నలు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా అట్లా వేసుకోవడానికి ఏదైనా ఆకు కూడా యాడ్ చేసేసుకొని బాగుంటుంది సో ఇది మనం తీసేసుకున్నాం ఓకే సో కార్వింగ్ చేసుకున్నాం సో వంకాయతో పెంగ్విన్ చేస్తున్నాం అంటే ఒకే దాంట్లో పెంగ్విన్ చేసేసుకుంటున్నాం సో ఆ షేప్ ఉన్నది మనం తీసుకోవాలి అవునండి కొంచెం పెద్ద సైజ్ది ఓవల్ షేప్లో ఉంటే మనకు ఈ కలర్ అనేది కొంచెం న్యాచురల్గా ఉంటుంది దానికి ఆ డార్క్ కలర్ అనేది సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాం హ్యాండ్స్ కొరకు సో ఎక్కడైతే హ్యాండ్స్ అవి తీసుకున్నాను ఆ పార్ట్ వదిలేసి మనం మిగతా సైడ్లో నుంచి కొంచెం స్కిన్ పీల్ చేసి తీసేస్తున్నామండి కొంచెం పెద్ద సైజులో చేయాలనుకున్నప్పుడు బర్తా బ్యాగ్ అని కొంచెం పెద్ద సైజు దొరుకుతాయి కదండి అవునవును సో వాటితో ట్రై చేసుకోవచ్చు మనం ఓకే టూ హ్యాండ్స్ లాగా సో ఇక్కడ ఐస్ అండి కొంచెం అలా స్కిన్ పీల్ చేసేస్తాను సో క్యారెట్ దీంతో మనం ముక్కు తయారు చేస్తున్నాం సో ఆరెంజ్ కలర్లో దూరం నుంచి చూసినా బాగా కనిపిస్తుంది ఇది ఇక్కడ వస్తుంది సో లెగ్స్ ఇక్కడ ఇలా చూసుకొని పెట్టేసుకోవాలి అలాగే ఐస్ పెట్టడానికి ఇక్కడ గంధనం చేసేసుకొని మిరియాలు కానీ లవంగం కానీ పెట్టేసుకోండి
సో మునగాకు జొన్న అట్టు రెడీ అయింది. పెంగ్విన్ కూడా చాలా బాగుంది రాజు గారు. థాంక్యూ. చూస్తున్నారు కదండి మునగాకు జొన్నట్టు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. మునగాకు జొన్నట్టు తయారు చేసే విధానం. ముందుగా జొన్నలు మినపప్పు నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీలకర్ర తరిగిన అల్లం వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మునగాకు పసుపు ఉప్పు వేసి వేగనివ్వాలి. మిక్సీ జార్లో నానబెట్టిన జొన్నలు నానబెట్టిన మినపప్పు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో వేయించిన మునగాకు మిశ్రమం పెరుగు వేసి మరోసారి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై అట్లా వేసి నేతితో కాల్చుకోవాలి. అంతే మునగాకు జొన్నట్టు రెడీ. మునగాకు జొన్నట్టు తయారు చేసే విధానం చూసాం కదా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం రాజు గారు. ఓకే తినచం. లైట్ గా తెలుస్తుంది అనుకంటే ఆ మునగాకు టేస్ట్. మునగాకు లైట్ తెలుస్తుంది, జొన్న బాగా తెలుస్తుంది. అంటే దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాం కదా, సో దానివల్ల కొంచెం అడిషనల్ టేస్ట్ కూడా యాడ్ అయింది. బాగుంటుంది. అంటే అది చెప్పగానే పేరు చెప్పగానే మునగాక అంటారు. అలా కాకుండా ఒకసారి చెప్పకుండా తినిపించేసి అస్సలు సో జొన్నలు వేసింది కూడా తెలియదు. అంటే కొత్తగా తినే వాళ్ళకి సో చెప్తేనే ఐడెంటిఫై చేస్తారు సంథింగ్ ఏదో రెగ్యులర్ కాకుండా కొంచెం కొత్తగా వేస్తారు అట్టు అని. సో పచ్చడి ఇంకా కోకోనట్ పచ్చడి కానీ ఇంకా పల్లి పచ్చడి మన చాయిస్. మునగాకు జొన్నట్టు చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముఖ్యంగా కూరలు ఏవైనా సరే, బిర్యానీ అయినా సరే, ఉల్లిపాయ కనుక బాగా వేయితే దాని రుచి మరింత పెరుగుతుందని అనుకుంటూ ఉంటాం కదా. మరి ఉల్లిపాయ బాగా వేయించే క్రమంలో ఒక్కోసారి ముక్కలు మాడిపోతూ ఉంటాయి. అలా ముక్కలు మాడకుండా బాగా ఎర్రగా వేగాలి అంటే అందులో ఒక స్పూన్ పాలు యాడ్ చేసుకుని వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షాప్ స్పెషల్. షాప్ స్పెషల్ లో స్పెషల్ ఏంటి రాజు గారు? జిలేబీ పరోటా. జిలేబీ పరోటానా? ఎస్. జిలేబీ అంటే స్వీట్, పరోటా ఏంటి రాజు గారు? మళ్ళీ చూద్దురు గాని అంతే అంటారా? ఎస్. ఓకే రాజు గారు, జిలేబీ పరోటా అంట, అది ఎలా ఉంటుందో చూద్దామా. మరి ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జిలేబీ పరాటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు కలోంజి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా. ఓకేనండి. సో ఒక బౌల్లో మైదా, అలాగే కొద్దిగా వాము, కొద్దిగా మెరిపి వేసుకున్నాం, సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా అండి, సో దీంట్లో కాచి చల్లార్చిన పాలు అండి. ఓకే. సో దీంతో పాలతో కలుపుకోవడం వల్ల మనకు కొంచెం మంచి రుచి అనేది వస్తుంది, కొద్దిగా సాఫ్ట్నెస్, ఇది కొంచెం మనకు లేయర్స్ లేయర్స్ లా వస్తుంది అన్నమాట మనకి. సో పాలు అయితే బాగుంటుంది. బాగుంటుందండి. సో కొద్దిగా పాలు వేసుకొని మళ్ళీ ఇంకా కొంచెం అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళతో వేసి కలిపేసుకోవచ్చు. కొంచెం పాలన్న పడితే బాగుంటుంది. నెయ్యి అండి, కొంచెం కరిగించిన నెయ్యి. సో ఇది జిలేబీ పరాటా ఎలా అవుతుంది రాజు గారు? అంటే మనకు రౌండ్స్ రౌండ్స్లో వస్తుంది. నేను చుట్టుకునేటప్పుడు కూడా నేను చూపిస్తాను. ఓకే. కొద్దిగా నీళ్ళు ఇస్తారా? సో మీ జిలేబీ పరాటా అనగానే ఏదో స్వీట్ పరాటా అనుకున్నాను. చాలా మంది అలాగే అంటే చెప్పగానే పేరు అలా పరాటాలో ఏదైతే స్టఫ్ చేస్తామో దాని పేరు ఎక్కువ మనం ఇండికేట్ చేస్తూ ఉంటాం కదా. అవును. ఓకే. సో ఇది మనం ఎక్కువగా బాగా కలిపేసుకోవాలండి. ఎంత బాగా కలిపితే ఇది అంత బాగా వస్తుంది సాఫ్ట్గా మనకి. సో చాలాసేపు దీన్ని మనం మిక్సింగ్ చేసుకోవాలి. సో ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. ఎస్. సో టైం పడుతుంది కొన్ని రకాల కలపడంలోనే టైం పడుతుందా? అవునండి. సో కొన్ని రకాల వంటలకి ఏంటంటే ఆ ప్రాసెస్ కొంచెం ఎక్కువ తీసుకుంటే దాని ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ వంట ఎలా రావాలో ఫైనల్గా అలా వస్తుంది. ఎస్.
సో కొద్దిమంది ఇంట్లో చేసుకుని నేను అక్కడ తిన్నట్టుగా రాలేదు, అక్కడ హోటల్ తిన్నట్టు రాలేదు, రెస్టారెంట్లో తిన్నట్టు రాలేదంటే కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్గా రాలి కాబట్టి అక్కడ షెఫ్స్ కానీ కుక్స్ ఎవరున్నా కానీ వాళ్ళు చాలాసేపు ఆ ప్రాసెస్ చేసి దాన్ని రెస్టింగ్ ఎంతసేపు ఇవ్వాలో అంతసేపు ఇచ్చేస్తే అప్పుడు మనకు బాగా ఇది అవుతుంది. సో పక్కన కూడా మనం ఉంచాలి కొంచెంసేపు. ఎస్, దీంట్లోనే మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అలా కొంచెం 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 అలా నెయ్యి పడుతూ ఉంటుంది దీంట్లో. ఓకే, సో దీని పీట మీద కొద్దిసేపు మనం పోలా మాలిష్ చేద్దాం. ఓకే, నెయ్యి వేస్తూ. ఎస్, సో అలా నెయ్యి వేస్తూ చేస్తే పొరలు బాగా వస్తాయి. సో ఇలా గట్టిగా రాసుకోవాలి, చాలా సాఫ్ట్గా అయినంతవరకు కలపాలా. ఎస్, సో మామూలుగా కిచెన్స్లలో గ్రానైట్ మార్బుల్స్ ఇవన్నీ వేసుకుంటారు కదా, వాటి మీద మంచి నీట్గా క్లీన్ చేసేసుకుని వాటి మీద చేస్తే ఇంకా బాగుంది, గట్టిగా ఉంటుంది కదా. అవునవును. ఓకే, సో ఇలా చేయడం వల్ల మనకు కొంచెం ఆ సాఫ్ట్నెస్ అనేది క్రియేట్ అవుతుంది లోపల పిండిలో. ఒకసారి కొంచెం నెయ్యి, పదార్థాలు తక్కువ ఉంటాయి కొన్ని డిషెస్ చేసేటప్పుడు, ప్రాసెస్ కొంచెం ఉంటుంది. పదార్థాలు తక్కువ ఉన్నాయి కదా అని ఈజీ అని అనలేము, ఎక్కువ ఉన్నాయి కదా అని కష్టం అనలేము. కష్టం అనుకుంటాను. ఎస్, కొన్ని రకాల వాటిని బట్టి ఉంటుంది అది. సో ఇది ఇలా ముద్దలా చేసి బౌల్లో పెట్టేసి ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు రెస్టింగ్ ఇస్తామండి. ఓకే, ఓకే, కాసేపు ఆగుదాం. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పన్నీర్ అనగానే మనం సహజంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం, తీసి వెంటనే కట్ చేయాలంటే కూడా కాస్త గట్టిగా ఉంటుంది. అలా తీసి వెంటనే వాడలేం కాబట్టి కాసేపు గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టుకుని ఆ తర్వాత కట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే కట్ చేయడం ఈజీ అవుతుంది, వండుకోవడం తేలిక అవుతుంది. ఒక మంచి చిట్కా చూసాం కదా రాజ్ గారు, ఇప్పుడు చేయొచ్చా? చేయొచ్చండి. సో కొంచెం మెత్తగా అవుతుంది, ఇలా మనకు కావాల్సినంత తీసుకుని. సో కొంచెం నెయ్యి పెట్టేసుకుంటున్నాను, దీనికి కూడా మనం రోల్ చేయడం పొడిపిండి కాకుండా ఇది పెట్టేసుకుంటాను. ఓకే, సో ఇది మైదా పిండితోనే బాగా వస్తుందేమో. అయితే మైదా పిండితోనే బాగా వస్తుంది. సో దీన్ని ఇలా మనం పెద్దగా పరోట్లా చేసుకుని మధ్యలో వచ్చి ఇలా ఘాటు పెడతాను. ఇంకొంచెం నెయ్యి, చుట్టుకుంటారా రాజు గారు? అవునండి. కలోంజి, సో అతుక్కోడానికి. అవునండి, కొంచెం ప్రెస్ చేస్తే లోపలికి అతుక్కుంటాయి. ఇది ఒకవైపు నుంచి ఇలా దగ్గరగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు చక్క పొరలు వస్తాయి. ఎస్, ఇలా దగ్గర దగ్గరగా చుట్టుకుంటాం మనం. ఓకే, సో ఇక్కడ ఈ షేప్ అనేది కొంచెం మనకు లాస్ ఉంది. తర్వాత దీన్ని దగ్గరికి ఇలా ప్రెస్ చేస్తూ. ఓకే, ఇలా నొక్కేసుకోవాలండి. ఓకే, లేయర్స్ అలా కనిపిస్తుంది. ఎస్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మళ్ళీ రోల్ చేసుకుందాం. సో అతుక్కోకుండా అలా నెయ్యి వేస్తూ ఉండాలి. ఎస్, సో ఇక్కడ ప్యాన్ వెయిట్ చేసుకుందాం. సో అందుకే జిలేబీ పరాటా. ఎస్, ఓకే. సో కొంచెం మందంగానే వస్తుందండి ఇది.
సున్నెత్తు మళ్ళీ రెండు వైపులా కాల్చుకోవాలి. సో కొంచెం ప్రాసెస్ అదే ఉంటుంది దీంట్లో. బాగా కలుపుకోవాలి. yes అండి. అలాగే నెయ్యి వేస్తూ ఉండాలి. yes కొంచెం బలం ఉపయోగించాలి. ఆ సో పొరలు రావడానికి ఆ విధమైన మెథడ్. అంటే కొద్దిమంది డైరెక్ట్ నెయ్యి వేస్తారు, ఇంకొద్దిమంది ఏంటంటే ఒక బౌల్లో కొద్దిగా కరిగించిన నెయ్యి కొంచెం మైదా పిండి కలిపేసి ఒక పేస్ట్ లా తయారు చేస్తారు. సో అది కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా చేసేటప్పుడు ఇందాక నేను నెయ్యి పై నుంచి వేసి కలుంజి వేసాను కదా, ఆ స్టేజ్ లో నెయ్యి ఒకటే కాకుండా కొంచెం మైదా పిండి కూడా కలిపేసి అది పేస్ట్ లా అప్లై చేస్తాను. ఓకే, అలా కూడా వేసేసుకోవచ్చు. దానికి దీనికి ఏంటి రాదు డిఫరెన్స్? ఏం లేదు, కొంచెం అంటే అత్తుకోకుండా రావడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ అలా ఫాలో అవుతారు. కొంతమంది నెయ్యి వేసిన తర్వాత పొడి పిండి అలా రస్టింగ్ చేస్తారు. సో లోపల వరకు మనం కొంచెం ఆ లేయర్స్ లేయర్స్ లా అది వస్తుంది అనమాట తినేటప్పుడు. ఇలా కట్ చేస్తే లేయర్స్ వస్తాయి. ఎస్ అండి. సో మామూలుగా ఏదైనా గ్రేవీ కాంబినేషన్ ఏదైనా తీసుకోవచ్చండి, వెజ్ నాన్ వెజ్ ఏదైనా కానీ బాగుంటుంది. మెయిన్ ఏదంటే ఆ కలుపుకోవడం, కాసేపు రెస్ట్ ఇవ్వడం, తర్వాత చుట్టుకోవడం, మళ్ళీ ఒకసారి వత్తేసుకొని కాల్చుకోవాలి. కొంచెం దీంట్లో నెయ్యి ఎక్కువ పడుతుంది. కొంచెం గోధుమ రంగు అక్కడక్కడ బాగా వస్తే మనకు తినేప్పుడు కొద్దిగా క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ బాగుంటుంది. నేను కాల్చుకుంటప్పుడు కూడా నెయ్యి అలా పోస్తూనే ఉంటారు. నీటిలో అలా ఫ్రై చేయాలి. కనిపిస్తున్నాయి కదా ఇలా సర్కిల్స్ లాగా తీసేసుకున్నాం. ఇది జిలేబీ పరాటా. చూస్తారు కదండి జిలేబీ పరాటా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. జిలేబీ పరాటా తయారు చేసే విధానం, ఒక బౌల్ లో మైదా, వాము, ఉప్పు, వంట సోడా, పాలు, కొద్దిగా నీళ్లు వేసి ముద్దలా కలుపుకోవాలి. దీన్ని కాసేపు పక్కన ఉంచాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పరాటాలా ఒత్తుకోవాలి. దీనికి నెయ్యి రాసి కలౌంజి అద్దుకోవాలి. తర్వాత దీన్ని ఒక వైపున కట్ చేసి చుట్టుకోవాలి. ఆ తర్వాత పరాటాలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, జిలేబీ పరాటా రెడీ. జిలేబీ పరాటా రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. పొరలు పొరలు బాగా కనిపిస్తాయండి. చాలా కమ్మగా ఉంది. నేతతో చేసాం కదా, అలాగే కలౌంజి కలౌంజి వేసుకున్నాం, వామ ఉంది, పాలు కలుపుతాం కదా, అది ఉంది కదా, అది కూడా ఉంటుంది. కావాల్సి దీంట్లోనే కొంచెం పుల్లటి పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. బట్ కొంచెం మధ్యలో ఏంటంటే కొంచెం ఇందాక చెప్పినట్టు ఎక్కువసేపు దాని మీద పనిచేసి కాసేపు దాన్ని రెస్ట్ ఇస్తూ మీరు అంత కష్టపడి అంత ప్రాసెస్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుందండి జిలేబీ పరాటా. రాజుగారు ఎలా చెప్పారో అలాగే ఫాలో అయి చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఏవైనా కీటకాలు కుట్టినప్పుడు ఒంటి మీద దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు ఉపశమనంగా ఉల్లిపాయ కొద్దిగా కట్ చేసుకుని ఆ రసాన్ని ఆ ప్రాంతంలో అప్లై చేసినట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. ఈరోజు వంటలన్నీ సూపర్గా ఉన్నాయండి, మరి వాటిలోని పోషక విలువలు కూడా తెలుసుకోవాలి కదా, దానికోసం గ్రేట్ఫుల్ హెల్త్ చూసేద్దాం. మన ఫస్ట్ చేసిన రెసిపీ సన్న పకోరా. ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి. సో శనగపిండిలో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది. ప్రోటీన్తో పాటు మనకి ఫైబర్, పొటాషియం లెవెల్స్, ఫోలేట్, మెగ్నీషియం అనేది చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే మనము ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మన డైజెషన్ ప్రాసెస్ కానీ చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇది క్యాలరీ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మనం రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి దీన్ని ట్రై చేసుకుంటే మంచిది. మసాలా ఫ్రైడ్ రైస్. సో రైస్లో మనకి
తెలిసింది ఏంటండి, కార్బోహైడ్రేట్స్ అంతా దీని నుంచే మనకి ఎనర్జీ అనేది లభిస్తుంది. సో సోయా సాస్లో మనకి ఎప్పుడు ఓన్లీ సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మనకి ఇంకేం న్యూట్రియన్స్ అనేది ఎక్కువగా ఉండవు. ఈ రెసిపీ అనేది హెల్దీ, కానీ ఇది మసాలాలు ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కడైతే యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇలాంటి వాళ్ళకి మనం మసాలాలు అనేది కొంచెం తక్కువగా యూస్ చేసుకొని యాడ్ చేసుకుంటే మంచిది. మునగాకు జొన్న అట్టు, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకు. సో మునగాకులో మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఆకులు, ఈ మునగాకుని మనము అంటే పొద్దున పూట ఖాళీ ఎంటీ స్టమక్ మీద జ్యూస్ లాగా చేసుకొని తీసుకున్న షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ కూడా మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట మునగాకు అనేది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జొన్నలు. జొన్నలు అనేది మనకి ఒక మంచి మిల్లెట్స్ కాబట్టి, సో దీంట్లో మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం తీసుకున్నప్పుడు చాలా టైం వరకు అవి డైజెషన్ ప్రాసెస్లో ఉంటాయి, దానివల్ల మనకి ఎక్కువగా ఆకలి అనేది వేయకుండా ఉంటుంది చాలాసేపటి వరకు. దీంతోపాటు మనకి ఐరన్ అండ్ కాల్షియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట దీంట్లో. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మినప్పప్పు. సో మినప్పప్పులో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది, ప్రోటీన్, పొటాషియం, ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక మంచి హెల్దీ రెసిపీ, దీంట్లో అన్ని హెల్దీ న్యూట్రియన్స్ ఉన్నాయి, హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు, ఇది అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. జిలేబీ పరోటా, మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మైదా. సో మైదాలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మైదాలో మనకి ఫ్యాట్ కంటెంట్ అనే కానీ టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వలన మనం కొంచెం తగ్గించి తీసుకుంటే మంచిది అన్నమాట. దీనివల్ల మన క్యాలరీ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పాలు. సో పాలల్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ఈ మూడు మనకి దొరుకుతాయి. సో మ్యాక్రో న్యూట్రియన్స్ అంటాం కదా, ఈ మన మూడు మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ మన డైలీ బేసిస్లో. దీంతో పాటు మనకి విటమిన్ డి, కాల్షియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టూ విటమిన్స్, సో న్యూట్రియన్స్. సో ఈ కాల్షియం, విటమిన్ డి కూడా మనకి మిల్క్ నుంచి లభిస్తుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కలుంజి. సో కలుంజిలో కూడా మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీంతోపాటు దీంట్లో మనకి ప్రోటీన్ కూడా కొంచెం లభిస్తుంది అన్నమాట. మెగ్నీషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కలుంజిలో. సో కలుంజి ఎవరికైతే డయాబెటీస్ ఉన్న వారికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఇది. సో దీంతోపాటు మనకి వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కూడా వీటి డైట్లో మనము యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నెయ్యి. సో నెయ్యిలో కూడా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఫ్యాట్స్తో పాటు మనకి విటమిన్ ఏ అనేది కూడా ఉంటుంది. సో ఈ నెయ్యిలో కూడా మనకి ఆవు నెయ్యి కూడా ఉంటుంది మనకి. సో ఏదైతే నెయ్యిలో ఆవు నెయ్యి, నెయ్యి చాలా మంచిది అన్నమాట. సో దాంట్లో ఉన్న గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ అనేది హెల్త్కి ఇంపార్టెంట్. సో 1 to 2 teaspoons వరకు తీసుకుంటే డైలీ బేసిస్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది నెయ్యి కూడా. సో ఓవరాల్గా ఈ రెసిపీలో మనం మైదా ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి దీనికి కొంచెం ఇంకా హెల్దీ ఫామ్లో తీసుకోవాలంటే మనం గోధుమ పిండి కానీ ఇంకా మిల్లెట్స్ పిండితో చేసుకుంటే ఇంకా హెల్దీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. డ్రై ఫ్రూట్స్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి, ప్రతిరోజు తీసుకోండి అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా బాదం పప్పులు గుప్పెడు తీసుకొని రాత్రంతా నీళ్లలో నానబెట్టుకుని ఉదయాన్నే పెరగడుపును వాటిని తింటూ ఉన్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. స్కిన్ బాగా హెల్దీగా తయారవుతుంది, అలాగే మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా, అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్, 501512.